స్థానికంగా సమస్యలు అంటే ప్రస్తుతానికి అయితే ఏం లేవు. ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి. రోడ్స్ ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, రోడ్స్ అన్ని కంప్లీట్ అవుతున్నాయి. కొన్ని గల్లీలలో వదిలేశారు, అవి వాటిని పట్టించుకోవడం లేదు. వరదలు కూడా వస్తాయి, వరదలు వస్తాయి. ఇక్కడ ఇది ఉంది ఆ కాలనీ, ఆ కాలనీ మొత్తం ఇళ్ళలో నీళ్ళు వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి. చెరువు ఉంది, చెరువు ఉంది అంటే చెరువు నిండిపోతే, వర్షాలు భారీగా పడ్డప్పుడు చెరువు నిండిపోతే ఇక్కడ ఈ సైడు మన అది శంకర్ హోమ్స్ మన టీచర్స్ కాలనీ అని ఒక 15 కాలనీ ఉన్నాయి, అది డౌన్ మొత్తం, అది మొత్తము మునిగిపోతుంది. అది అంటే ఇళ్ళలకు మ్యాక్సిమము మొక్కల వరకు వచ్చేస్తాయి ఇళ్ళలు. గవర్నమెంట్కి డబ్బులు కావాలి కదా, గవర్నమెంట్కి డబ్బులు కావాలి కదా. గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ కావాల్సిన డబ్బులు, ఆయన పరిపాలన సాగాలి ముందుకు, ఆయన కావాలి డబ్బులు. పరిష్కరించాలంటే ఇంకా ఆయన పరిష్కరిస్తే ఆయన డబ్బులు ఎక్కడికి వస్తాయి. లోకల్ ఎమ్మెల్యే అంటే మైపాలి దాకా ఎవరైనా తీసుకెళ్ళారో తీసుకెళ్ళారో ఇష్యూ. ఇప్పుడు ఈ చెరువు పెద్ద చెరువు ఉంది కదా, అది ఫుల్ అయిపోయిందంటే ఇక్కడ కూడా మొత్తం అవి అయిపోతాయి. ఇక్కడ కనబడతాయి కాలనీలు, అక్కడ కూడా మొత్తం ఇళ్ళు వచ్చేస్తాయి, ఇళ్ళలో వాటర్ వచ్చేస్తాయి. స్థానిక ఎమ్మెల్యే పనితీరు బాగలేదండి, బాగలేదండి. ఆయనది కూడా బాగలేదు, కేసీఆర్ది కూడా బాగలేదు. నెక్స్ట్ టైమా, ఆల్రెడీ కేసీఆర్ దడ పుట్టిండొచ్చు, దడ పుట్టిండొచ్చు. ఇక గెలుస్తారనేది జనాల చేతిలో ఉండండి. జనాలు తెలిపరులు అయితే రాజకీయ నాయకులు ఏదో మూల కూర్చుంటారు. జనాలలో తెలివి లేకనే రాజకీయ నాయకులు మొత్తం లాక్క తింటారు. కేసీఆర్ మీద విరక్తి వచ్చేసింది జనాలకి. ఇప్పుడు వాళ్ళ మూమెంట్ అనేది ఏందనేది మనం చెప్పలేం. నీ మనసులో మాట నేను ఎట్లా చెప్తాను. దేనండి, పబ్లిక్లో విరక్తి వచ్చింది కేసీఆర్ మీద. ఇప్పుడు వాళ్ళ మనసులో మాట నేను చెప్పలేను కదా, ఖాళీ మనకు టాక్ తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను నేను. అంతవరకే సమస్యలు పట్టించుకోవట్లేదండి. గెలడం వరకే వాళ్ళ బాధ, గెలిచిన తర్వాత కథం. పబ్లిక్లో ఉండరు, జనాలను పట్టించుకోరు. గవర్నమెంట్ మారాల్సిన 100% ఉంది, 100% ఉంది. ఏది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కాదు. భూ కబ్జాల మీద చాలా ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం కన్ను మొత్తం భూ కబ్జాల మీదనే ఉంది, ఫోకస్ మొత్తం దాని మీదనే ఉంది. అందరికీ ఉన్నది, గల్లీ నుంచి సీఎం దాకుంది. మా చెరువుది సింపుల్, మా చెరువుది రూప చిక్కేస్తే రూప చిక్కు కనబడేది. అలాంటిది ఇప్పుడు మొత్తం గ్రీన్ కలర్ అయిపోయింది. దాని గురించి ఏ నాయకుడు పట్టించుకోవటలే. కెమికల్ పొల్యూషన్ ఫ్యాక్టరీలో కెమికల్ పొల్యూషన్ ఎవడు పట్టించుకోడు. ఎవరన్నా గిట్లని వచ్చి మాట్లాడితే వెళ్తారు, ఒక 10 మంది 10 మంది వెళ్తారు. వాడు ఏదో లోపల ఏసీ రూమ్లో కూర్చొని పెడతాడు, కథ మళ్ళీ బయటకు వచ్చేస్తారు. లోపల ఏం జరిగింది జనాలు తెలియదు. అది అలానే నడుస్తుంది. అది అట్లా ఉంది. కేసీఆర్ ప్రభుత్వం 100% కరెక్ట్ లేదు. జాతి పార్టీ పెట్టి దెబ్బతిన్నాడు కేసీఆర్ తెలంగాణ. 60 ఏళ్ళకొల్లే తెలంగాణ నుంచి కొట్లాడుతారు చాలామంది పెద్దలు పూర్వంలో. ఇప్పుడు భారతీయ పార్టీ పెట్టడానికి ఈయన ఎవరండి, ఈయన ఎవరు? తెలంగాణ తెలంగాణనే ఉండాలి. పార్టీ మార్చడానికి ఈయన ఎవరు, పేరు మార్చడానికి? కేసీఆర్ ఆగం చేస్తున్న దేశాన్ని ఇంకెవ్వరు చేస్తలే. మోడీ చేస్తలే, బీజేపీ చేస్తలే. కేసీఆర్ కేసీఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వాళ్ళే ఆగం చేస్తారు, బీజేపీ ఏం ఆగం చేస్తలే. మోడీని పడేయడానికి నడుము బిగించిందా ఒక్కసారి? ఒక్కసారైనా కేసీఆర్తో మోడీతో మీటింగ్ పెట్టిండా? ఒక్కసారైనా పెట్టిండా మీటింగ్? పోనీ హైదరాబాద్ మోడీ వస్తే కేసీఆర్ రెస్పాన్స్ ఇవ్వాలి కదా, రిసీవ్ చేసుకోవాలి కదా. ఎప్పుడైనా ఉన్నాడా, ఎప్పుడైనా చేసుకున్నాడా? ఎందుకు మరి నీకు దొంగచాటు, దొంగచాటు ఎందుకు? నువ్వు నిజపరుడు కదా, నిలబడు ముఖం ముందు, మోడీ ముందు నిలబడి మాట్లాడు, కొట్లాడు. తెలంగాణకు పనులు తీసుకో, ఏం కావాలను? గరీబులకు ఏం చేస్తూ వచ్చాయి? దళితుడిని సీఎం చేస్తాడు, ఆయన సీఎం అయ్యాడు, ఆయన కుటుంబాలను సీఎం చేస్తాడు, వాళ్ళ కుటుంబాలను మంత్రులను చేస్తాడు, ఎంపీలను చేస్తాడు. జనాలకు లేదండి బుద్ధి. కేసీఆర్ నాది ఏముంది, జనాలకు బుద్ధి లేదు, జనాలు గడ్డి తింటుర్రు. ఈసారి జనాలకు చెప్తుంది ఒకటే మాట, ఈసారి జనాలు అన్నం తినే వాళ్ళు అయితే కేసీఆర్కు ఓటు వేయొద్దు. చేయమని ఒకసారి, ఒకసారి చూపిమాను పొద్దున్నీ సాయంత్రం చేసి. చెప్పింది గొప్పతనం కాదండి, చేతల్లో ఉంటుంది ఏదో కానీ ఒక్కసారి చెప్పి పొద్దున్నుంచి సాయంత్రం వరకు పని చేయమనండి. నడుము కట్టుకొని
ఎత్తికి టవల్ కట్టుకొని పొలంలోకి వచ్చేస్తాం కదా, అలా ఒక్కసారి పొద్దున ఒంగు తీసి సాయంత్రం లోమనండి. ఆయన ఎంత చేసింది? ఫెయిలే ప్రభుత్వం, ప్రభుత్వం ఫెయిలే. ఈ రోడ్లు మొన్నటిదాకా లేవండి, ఈ రోడ్లు మొన్నటిదాకా లేవు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, రోడ్లు వేసారు ఇవి. ఇప్పుడు మీరు వచ్చే దారి కూడా చూశారు కదా, అది ఎలా ఉంది? అది ఎవడన్నా ఎమ్మెల్యే మంత్రి ఎవడన్నా వస్తుండే అనుకుంటే ఆ మట్టి వేస్తారు, ఆ గుంతలను అక్కడ సాఫ్ చేసేస్తారు, కథం కరెక్ట్ లేదండి. గవర్నమెంట్ భూములను కేసీఆర్ కేసీఆర్కి సంబంధించిన ఎమ్మెల్యే మంత్రులు మొత్తం లాగేసుకుంటున్నారు. ఇది 100% కేసీఆర్ ముందు చెప్పమన్నా చెప్తా. ఏం ఆఫీసులు ఏం చేస్తాడు? ఎడగట్టిండు ఆఫీసు, ఆఫీస్ ఎడగట్టిండు. సరే సరే ఎడగట్టిండు సార్ ఆఫీసు, సచివాలయం ఒక్కటే కదా. భూములు ఎన్ని ఉన్నాయి గవర్నమెంట్? లక్షల ఎకరాలు ఉన్నాయి. మరి ఒక సచివాలయం కడితే అయిపోద్దా? ఏముద్దరిస్తాడు? జనాలను నమ్మించడానికి ఈ రాజకీయ నాయకులు, దాంట్లో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద మోసం చేస్తుంది. మనసులని నమ్మించి తలగొట్టేస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం సరైనది కాదు. ఆయన మాట ఆయన నిలబెట్టుకోపోయాను. ఆయన పనితీరు అది కాదండి. అంతా వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు, జనాలను దొక్కేస్తారు. జనాలకు తెలివిలేదండి. ముందు జనాలు పిచ్చి జనాలు, జనాలకు తెలివిలేదు. ఓ కోటరు 2000 రూపాయలు ఇస్తే ఓటేస్తామంటారు జనాలు. జనాలలో ముందు కదలిక అనేది వస్తే ఏదైనా జనం అర్థం చేసుకోవాలి. కోటరు ఎంత తీసుకోవాలి, 2000 ఎంత తీసుకోవాలి, నాకు హక్కు ఉంది, నేను ఓటేస్తా, ఎవరికి వేయాలి ఎవరికి వేయదు జనాలకు తెలివి రావాలి. ఇప్పుడు కేసీఆర్ అన్న వచ్చేది ఏం లేదు, నేను నిన్నన్నా వచ్చేది ఏం లేదు. జరిగేది జరుగుతూనే ఉంటుంది. దాన్ని ఎదుర్కొనే దా ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేది బీజేపీ. 99% బీజేపీ ఎదుర్కొనేది ఇది.